లాయర్ దంపతుల దారుణ హత్యలో పుట్టా మధు పేరు బలంగా వినిపిస్తోంది. దీంతో మూడో రోజు కూడా పుట్టా మధును రామగుండం పోలీసులు విచారిస్తున్నారు. ఆయన భార్య శైలజతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ కూడా పోలీసులు విచారించనున్నారు. బిట్టు శ్రీనుతో వీడియో కాల్ చేయించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై పుట్ట శైలజపై కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మధు పాత్ర ఎంత అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతూ మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయనతో పాటు పుట్ట శైలజ, సత్యనారాయణ విచారణలో ఏం చెబుతారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. పోలీసులు పలు సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రం లోపు లాయర్ల హత్య కేసు దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, లాయర్ల హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ స్పీడప్ చేసినట్లుగా తెలుస్తోంది. పుట్టా మధుకు సంబంధించి పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అప్డేట్ ఏంటి? అడ్వకేట్ దంపతులు వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును వేగవంతం చేశారు. మూడు రోజుల పాటుగా కూడా అంటే పుట్టా మధును విచారిస్తూ ఉన్నారు. వామన్ రావు హత్య కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, అక్కడ వచ్చినటువంటి ప్రతి ఆరోపణను కూడా వివరణ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుట్టమధు కొంత ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత పోలీసులకు కూడా అంటే అనుకున్నంతగా ఎక్కడ ఉన్నట్టుగా చెప్పకపోవడంతో కొంత వాళ్ళకి ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. 2 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అటు పుట్టమధు భార్య పుట్ట శైలజ చెప్పే మాటలకు, తర్వాత పుట్టమధు చెప్పే మాటలకు కొంత వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, తర్వాత పుట్టమధు బినామీలు కావచ్చు, పుట్టమధుకు సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నటువంటి వారందరి దాదాపు 12 మందికి సంబంధించిన అకౌంట్స్, సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటికి సంబంధించి బ్యాంకులను కూడా నోటీసులు అడగడం జరిగింది. ఇప్పటివరకైతే పుట్టా మధుని వామన్ రావు హత్య కేసుకు సంబంధించి గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు పుంటా సీను, బిట్టు సీను, ఎవరైతే లక్కపాక కుమార్, తర్వాత వసంతరావు, ఈ నలుగురు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ పుట్టా మధుని అయితే ప్రశ్నిస్తున్నారు. పుట్టా మధుకు సంబంధించి వామన్ రావు హత్య కేసులో ఎక్కడ స్కెచ్ చేశారు, వామన్ రావుకు సంబంధించి అసలు ఎందుకు కక్షగట్టారన్న కోణంలో కూడా చేస్తూ ఉన్నారు. పుట్టా మధుకు సంబంధించిన అక్రమాస్తులు బాగా సంపాదించారని, మొత్తంగా 900 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారని, అదే మందనికి చెందినటువంటి మాజీ గ్రామ ఉప సర్పంచ్ నూముల సతీష్ చేసినటువంటి పిల్లు ఏదైతే ఆ పిల్లును వామన్ రావు దంపతులు వాదించడం, దాంతో పాటుగా ఏదైతే పుట్టా మధుకు సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలో కూడా వామన్ రావు ఏదైతే ఉన్నారో, వామన్ రావు అక్కడ ఉన్నటువంటి జరిగేటటువంటి అన్యాయాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రజా వ్యాజ్యాలు ఎక్కువగా దాఖలు చేస్తూ కొంత పుట్ట మధుకు అడ్డుగా ఉండడం, తర్వాత పుట్ట మధుకు రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురావడంలో కొంత కుంట సీన్తో కూడా ఎప్పుడు చర్చిస్తూ ఉండేవాడు. కుంట సీన్కు ఊరు అడ్వకేట్ వామన్ రావు ఊరు ఒకే ఊరు కావడంతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ కుంట సీను ఇంటి నిర్మాణం కావచ్చు, తర్వాత వసంతరావుకు సంబంధించినటువంటి భూమిలో గుడి నిర్మాణానికి సంబంధించిన ఇష్యూలో కూడా కొంత పుట్ట మధు అనుచరులందరికీ ఒక్కొక్కరికి కూడా ప్రతి విషయంలో ఎక్కడో ఒక విషయంలో వామన్ రావు దంపతుల రూపంలో కొంత హైకోర్టులో నుంచి రిట్ పిటిషన్లు వేయడంలో, తర్వాత ప్రజావ్యాజ్యాలు వేయడంలో, తర్వాత కోర్టు కేసులు వాదిస్తుండడంతో తమకు అంటే వ్యతిరేకంగా ఉన్న వారి కేసులు వాదిస్తుండడంతో కొంత కక్ష కట్టినట్టుగా కూడా ప్రాథమిక విచారణలు తెలియదు. అయితే ఈ వామన్ రావు దంపతులు హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు వారి కదలికలను ఉంచేందుకు గ్యాంగ్ను ఏర్పాటు చేశారని, ఒకరిద్దరు అక్కడ రెక్కి నిర్వహించారన్నటువంటి అనుమానాల మీద కూడా ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వామన్ రావు ఆ రోజు వచ్చిన రోజు ఎక్కడికి వచ్చే మందని కోర్టుకు వచ్చేటప్పుడు ఎవరు కదలికలను పసిగట్టారు, ఆ తర్వాత పుట్ట సీన్కు ఫోన్ చేసినటువంటి వారు ఎవరు, తర్వాత పుట్ట మధుకు ఫోన్ చేసిన వారు ఎవరు, తర్వాత పుట్ట మధుకు ఏం అంటే పుట్ట మధుకు తెలిసే మటర్ జరిగిందన్న కోణంలో కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. పోలీసులు అయితే దాదాపుగా విచారణ అంతా కూడా అంటే పుట్ట మధుకు అస్తం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా మనకు కూడా పోలీసుల నుంచి కొంత ఆబ్దరికార్డ్ సమాచారం వస్తుంది. పుట్ట శైలజ తన భర్తను కూడా ఎప్పుడు రెచ్చగొడుతూ అంటే వామన్ రావు దంపతులకు సంబంధించి ఇటు ఇనుగుల సతీష్కు సంబంధించినటువంటి ఇష్యూలో వాళ్ళిద్దరిని కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ కూడా భర్తను ప్రతిరోజు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో కొంత
వామనరావు విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నటువంటి పుట్ట మధుకు తప్పని పరిస్థితులు, ఒక పక్క అల్లుడు మేనల్లుడు బిట్టు సీను, మరో పక్క కుంట సీను, అదేవిధంగా వసంతరావు, తర్వాత పుట్ట మధు అనుచరులందరూ కూడా ఒక్కొక్కరుగా వామనరావుకు సంబంధం తలనొప్పిగా మారుతున్నారు, కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, తర్వాత మిగతా ఉన్నటువంటి అందరికీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా ఇష్యూల్లో పుట్ట మధుకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కరికి వీళ్ళు అండగా ఉంటున్నారన్న కోణంతో కొంత రెచ్చగొట్టినటువంటి క్రమంలోనే హత్య జరిగిందన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇవాళ రేపు మరొక రెండు రోజుల వరకు కూడా విచారణ చేసి దీంట్లో ఉన్నటువంటి మొత్తంగా బ్యాంకులకు ఇచ్చిన నోటీసులతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన 2 కోట్ల సుపారీ కనుక క్లియర్ అయిపోతే ఆ సుపారీ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ గుంటూరు సీను నుంచి వచ్చిందా, లేకుంటే కమాన్పూర్ సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ నుంచి వచ్చిందా, ఇంకా ఎవరెవరు ఎవరికి హత్యకు ముందే సమాచారం తెలుసు, ఎవరు రెక్కి నిర్వహించారు, ఎక్కడి నుంచి వేడకొడవలు, తర్వాత నరికిన కత్తులు గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చాయన్నటువంటి కోణం, మొత్తానికి ఓవరాల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరు సహకరించారు, తర్వాత మిగతా శాఖలు ఎవరు సహకరించారు అన్నటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు చాలా స్పీడ్ అప్ పెంచారు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఐజీ నాగిరెడ్డి ఎప్పటికప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనరేట్ కమిషనర్ సత్యనారాయణతో పాటుగా ఓఎస్డీ శరత్ చంద్ర, అశోక్ కుమార్ ముగ్గురు నేతృత్వంలో ఇప్పటి వరకు మొత్తంగా ఉదయం నుంచి కూడా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నప్పటికీ పోలీసులు అటు పుట్ట శైలజతో పుట్ట మధుకు ఇద్దరిని కూడా కోఆర్డినేట్ ఇద్దరికి కూడా అంటే వేర్వేరుగా విచారిస్తూ ఒకరి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నాలు పోలీసులు తమదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. స్వర్ణ ఎస్ హరిప్రసాద్, గత 2 రోజుల నుంచి జరుగుతున్న విచారణలో పుట్ట మధు ఏదైతే పోలీసులకు సరైన సమాధానాలు ఇవ్వలేదు, సరైన సమాధానాలు రాబట్టలేకపోయారని కూడా మనం చూస్తున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది? పుట్ట శైలజపై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి అందులో ఉన్నటువంటి నిందితుల అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రధానంగా నరికి చంపినటువంటి కుంటా సీను పుట్ట మధుకు ప్రధాన అనుచరుడు. పొద్దున్న లేస్తే పుట్ట మధుతో పాటు కలిసి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ప్రతి అంశాన్ని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిందే పుట్ట మధు కావడం ఒక ఎత్తు అయితే, దాంట్లో ఇంకొకరు అంటే పక్కన ఇద్దరు వామనరావు దంపతులను చంపిన ఇద్దరు వ్యక్తులు కూడా లక్కపాక్ కుమార్ ఎవరితో, కుమార్ కూడా పుట్ట మధుకు చాలా దగ్గర మనిషి. వీళ్ళు కాకుండా ఆ హత్య కేసులో ఉన్నటువంటి ఎవరైతే మరొక నిందితుడు బిట్టు సీనున్నారో స్వయాన పుట్ట మధుకు అల్లుడు కావడం, తర్వాత వీరిద్దరూ కూడా హత్య జరిగిన రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు అందరూ కూడా పుట్ట మధుతో పాటు ఉండడం, ఆపైన వారు ముందుగానే మందని కోర్టు నుంచి మళ్ళీ హైదరాబాద్ కు వామనరావు దంపతులు రిటర్న్ అవుతున్నారన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో వేగుల ద్వారా తెలుసుకున్నటువంటి వీరిద్దరూ కూడా లక్కపాక్ కుమారు, తర్వాత బిట్టు సీను, తర్వాత కుంటా సీను, ఈ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం, తర్వాత కుంటా సీను వీళ్ళు హత్య చేయడం, తర్వాత వారి సేఫ్ గా బిట్టు సీన్ చేస్తే మొత్తంగా పుట్ట మధు చుట్టూ అయితే వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన ప్రమేయం ఉందనేటువంటి వార్తలకు మాత్రం బలం చేకూర్చేలా కొన్ని ఆధారాలు అయితే లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ హరిప్రసాద్.